Southeast 135, 50 Angel 16. చోర్ ఫ్యాట్ అప్పుడు చోర్ ఫ్యాట్ కూడా అమ్మకం అని ఆంధ్రాలో పోకస్ చేస్తున్నాం ఏం చేయాలి ఏదైనా అవకాశం వస్తుంది అప్పుడే చంద్రబాబు గారికి ఈ వాంట్ టు స్టార్ట్ ఏ గుడ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎందుకంటే ఆయన ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆల్ గ్లోబల్ అవుతుంది ఎవరిబడి ఆస్పీ మంచి ఎయిర్పోర్ట్ లేదు బేగంపేట ఎయిర్పోర్ట్ స్మాల్ తిరుపతి అని ఆయన ఈ కాల్ ఏ గ్లోబల్ టెంట్ అప్పుడే ఈ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ ఈ గ్రీన్ ఫీల్డ్ ఆయన గ్లోబల్ టెంట్ పిలిచారు అప్పుడు 26 మంది అప్లికేషన్ తీసుకున్నారు నేను కూడా అప్పుడు మలేషియన్ ఎయిర్పోర్ట్స్ ఏంటంటే టెక్నికల్ పార్ట్నర్షిప్ ఉంటే మంచి అంటే మలేషియన్ ఎయిర్పోర్ట్స్తో మనం టైప్ చేసుకొని మనం బిడ్డింగ్ చేసాం బిడ్డింగ్ చేస్తే అది ఏంటి క్రైటీరియా అంటే నేను 5,000 ఎకరాలు ఇస్తాను సర్వీస్ స్టాండర్డ్ 3.5 స్టాండర్డ్ చేయాలి 1-5 స్కేల్ సర్వీస్ స్టాండర్డ్ అది ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని వాళ్ళు సర్వీస్ స్టాండర్డ్ 32 సర్వీస్ పారామీటర్స్ చూస్తారు టాయిలెట్స్ నుండి బ్యాగేజ్ నుండి 1-5 స్కేల్ 3.5 ఉంటుంది అది 3.5 కింద ఉంటే మాత్రం అది పెనాల్టీ ఉంటుంది ఈ సర్వీస్ స్టాండర్డ్ చేయాలి మీకు ఎంత గ్రాంట్ మీకు కావాలి ఎవరు తక్కువ గ్రాంట్ ఇస్తే ఇస్తాం మేము తక్కువ గ్రాంట్ కోట్ చేసాం అయిన తర్వాత అప్పుడు ఇదేంది అది సమో మేము లోయెస్ట్గా ఏమో కానీ మూమెంట్ ఉండదు ఆయనకి ఏంటంటే విలేజ్లో నేను కొంచెం యాక్టివ్గా ఉండాను పాలిటిక్స్ దేనిలోని విలేజ్ ఉంది ఇది ఇక్కడ ఇచ్చేశారు ఈ ఎయిర్పోర్ట్ అంటే వెరీ కాంప్లెక్స్ ఫర్ కంట్రీ న్యూ సబ్జెక్టు ఆయనకు అనుమానం అది ఎవరైనా ఆయన దృష్టిలో ఉండే ఎవరికైనా ఆయన అలాగో 1 ఇయర్ ఉంది అంటే నేను ఎందుకు వెళ్ళగా ఇది అవుతుంది మాకు ఆ రోజు నెలకు 10 లక్షలు ఖర్చు అవుతుంది 10 లక్షలు అంటే నాకు ఎక్కువ ఒకసారి చీఫ్ సెక్రటరీ వెళ్ళాను ఏంటి ఇప్పుడు మీరు అటు కాదు ఇటు కాదు మీరు లోయెస్ట్ మీరు అయితే ఇది కన్సెషన్ అగ్రిమెంట్ చేయలేదు అంటే ఆయన అంటే సీఎం గారు అప్రయన్షన్ అండి ఇలా మీరు చేయగలరా దాన్ని ఆయన వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ చేయాలనుంది అని అంటే నేను చెప్పాను మెడ్రాస్లో పవర్ ప్లాంట్ పెట్టామండి 2-స్ట్రోక్ డీజిల్ ఇంజన్ ఫస్ట్ టైం నేను తీసుకొచ్చాను హార్ట్ ఆఫ్ సిటీలో పెట్టాను ఓకే దట్ ఈస్ ఏ ఫస్ట్ టెక్నాలజీ 4 నార్మల్ డీజిల్ ఇంజిన్ అంటే మన 1400 ఆర్పిఎం దట్ 100 ఆర్పిఎం నేను జర్మన్ది తీసుకొచ్చి పెట్టాను రెండోది వెరీ కాంప్లెక్స్ వరల్డ్ అంటే లార్జెస్ట్ బార్జ్ పెట్టాను అది మీరు కావాలంటే టీంని పంపించి చేయడానికి నేను చెప్తాను మీరు కూడా సీఎంకి చెప్పండి అన్న సీఎంకి చెప్పాను ఆయన చంద్రబాబు చెప్తే ఆయన కోర్ టీం పంపించాను పంపించారు చూసిన తర్వాత దేవుని వెరీ గుడ్ వెరీ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ దెన్ దాని మీద సాటిస్ఫై అయ్యారు దెన్ ఈజ్ అగ్రీడ్ దెన్ కన్సెషన్ అగ్రిమెంట్ ఇవన్నీ 2004లో సైన్ చేశాం అందులోనే ఎయిర్పోర్ట్ది చంద్రబాబు నాయుడు బిడ్డింగ్ అయింది కన్సెషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ ఇస్ నాట్ ఏ స్టేట్ ఇట్స్ నాట్ ఏ స్టేట్ సబ్జెక్ట్ కానీ ఒక్క పిసర మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ సింగిల్ ఇంచ్ ఒక బెనిఫిట్ కానీ ఇది కానీ స్టేట్ చేయదు ఇట్స్ ఓన్లీ ఫాలోడ్ బై ద కంప్లీట్
5 years ago, when we were planning how to make Hyderabad a global center of excellence in IT, we had three visions: to establish excellent infrastructure to attract the best companies in the world, to establish a world-class institution, and to use IT effectively with the government to provide convenient services to citizens.